బ్యాక్ టు న్యూస్. మన ఊరు కాదు, మన దేశము కాదు, మన భాష కూడా తెలియదు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే, ఆదివాసీలకు అభివృద్ధిని పరిచయం చేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారి దరికి చేర్చడం. దీనికోసం దేశాలు దాటి వచ్చాడు. తనది కాని దేశంలో చెరగని ముద్ర వేశాడు. గిరిజనుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయనే హైమన్ డార్ఫ్. ఇవాళ ఆయన వర్ధంతి సందర్భంగా 10TV స్పెషల్ స్టోరీ. హైమెండార్ఫ్ గిరిజన జనానికి పరిచయం అక్కర్లేని పేరు. ప్రత్యేకించి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలకు అస్సలు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అతను అంతలా వారితో మమేకమయ్యాడు. మట్టి మనుషులకు బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేశాడు. లండన్కు చెందిన హైమెండార్ఫ్ 1930లో మానవ పరిణామక్రమంపై పరిశోధన చేస్తూ మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. గిరిజనుల స్థితిగతులపైన అధ్యయనం చేశారు. ఆయన పర్యటన సమయంలోనే నిజాం ప్రభుత్వంతో కొమురం భీం భూపోరాటం సాగిస్తున్నారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో 1928 నుంచి 1940 వరకు నిజాం నిరంకశత్వాన్ని గుండెలొడ్డి ఎదిరించారు. ఇది ప్రభుత్వానికి సవాల్గా మారింది. అయితే భీం మరణానంతరం నిజాం ప్రభుత్వం గిరిజనులకు మేలు చేయడానికి సంకల్పించింది. దీంతో ఇక్కడి గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి హైమెండార్ఫ్ను రప్పించింది నిజాం ప్రభుత్వం. ఆ నిర్ణయమే గిరిజనుల తలరాతను మార్చింది. నిజాం కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న క్రిస్టఫర్ వాన్ ఫ్యూరర్ హైమెండార్ఫ్ గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు వారి గూడాల్లో అడుగుపెట్టాడు. భార్య బెట్టి ఎలిజబెత్తో కలిసి ఆదివాసుల సామాజిక జీవితంపై అధ్యయనం ప్రారంభించాడు. బలహీన వర్గాల ప్రజలకు మేలు చేయడమే జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు. 1938-39 మధ్య నల్లమల అడవుల్లోని చెంచులు కొండరెడ్లపై డార్ఫ్ అధ్యయనం చేపట్టాడు. ఆ తర్వాత ఆయన కార్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలోని గోండుగూడాలకు మారింది. 1941లో డార్ఫ్ దంపతులు మారుమూల గ్రామమైన మార్లవాయిలో అడుగుపెట్టారు. పుట్టిన ప్రతి మనిషి అభివృద్ధికి అర్హుడేనన్న విశ్వాసాన్ని గుండెల నిండా నింపుకుని గోండులతో మమేకమయ్యారు. గూడాలే తమ నివాసాలుగా మార్చుకుని అక్కడి గిరిజన జీవనంలో లీనమయ్యారు. ఆయన 1941లో వచ్చినట్ట ఇక్కడ అక్కడ జోడన్ ఘాట్ కాడ కుమరం భీము నిజాం సర్కార్ తోటి లడాయి చేస్తే అరే వీళ్ళు ఎందుకు చనిపోతున్నది, ఇంట్లో అమాయకులైంది, ఏం తెలియమని ఆయన ఆయన గవర్నమెంట్ తోలిచ్చిండట. తోనిస్తే ఆయన మొత్తం ఈ చుట్టుపక్కల తిరిగి అరే వీళ్ళు ఏం తెలియని వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి బడి కావాలా, భూములు కావాలా, అవి అని వీళ్ళకు ఈ ఏరియాలో వీళ్ళ మొత్తం భూమికి హక్కు కావాలి అని అట్లా రాసిండట. ఆదివాసీ వీరుడు కొమరం భీం తిరుగుబాటుకు మైదాన ప్రాంత పట్టేదారులు, షావుకార్లు, అధికారులే కారణమని తన అధ్యయనంలో గుర్తించాడు హైమెండార్ఫ్. వారి దోపిడీని నిర్మూలించినదే ఆదివాసులకు బ్రతుకు లేదని గ్రహించాడు. ఇందుకోసం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. వీటిలో ముఖ్యమైనది భూ పంపిణీ. గిరిజనులకు భూమి, అటవీ వనరులే జీవనాధారాలు కనుక పోడు వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి సాధించాడు. మనకు ఇక్కడ పాఠశాల ఏర్పడింది 1965లో. అప్పటి నుంచే బడిలు మనకు ఇస్తాడు సార్. లేకుండా మొత్తం గడ్డి గుడిసెలు ఉండే మన దగ్గర మొత్తము బంచాలు ఇవి అవి మొత్తము అడవి ఉండే సార్. అప్పుడు అంటే భూములు ఇప్పించిండు సార్, బడిలు చేపించిండు సార్. మాకు ప్రభుత్వం నుంచి సాయం అట్లా చేసిన అతని పేరుతో తప్ప మొత్తం పట్టాలు చేపించిండు సార్. ముందు పట్టాలు లేకుండా ఏమి లేకుండా సార్. గిరిజనుల రక్షణ కోసం, విద్య కోసం పలు సంస్కరణలకు పూనుకున్న హైమెండార్ఫ్ అలా అడవి బిడ్డలకు చేరువయ్యాడు.